అందరికీ నమస్కారములు. నా పేరు దస్తగిరి రెడ్డి. అరవాండ్లపల్లి మాది గొలందుడి గ్రామము, రాయచోటి మండలము, కడప జిల్లా. నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఈ చామంతి సాగు చేస్తున్నాను. నేను గత సంవత్సరం వరకు ఈ రసాయన ఎరువులతో, రసాయన మందులతో వ్యవసాయం చేసేవాడిని. ఈ రసాయన ఎరువులు మందులు వాడడం వలన అన్నీ, ఇది చామంతి 6 నెలల పాటు ఉండే పంట కాబట్టి అనేక తెగులు దీనికి సోకుతాయి. అనేక ఎరువులు, కాంప్లెక్స్లు వేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రసాయన ఎరువులతో వ్యవసాయం చేయాలంటే అనేక డబ్బులు ఖర్చు అవుతాయి. మనకు ఆశించినంత ఆదాయం రావడం లేదు. ఈ చామంతి రకంలో ఎక్కువ ఆకుమచ్చ తెగులు, పచ్చపురుగు ఇవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ చామంతికి అధిక తెగుళ్ళు వస్తాయి కాబట్టి మనకు ఖర్చు ఎక్కువగా వస్తున్నది. ఈ చామంతి రకము ప్రకృతి వ్యవసాయంతో మీరు చేయాలని మన సిఏ కృష్ణయ్య గారు వచ్చి మా ఊర్లో సమావేశం పెట్టి తెలియజేసినాడు. మేము ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం కింద వ్యవసాయం చేయాలని మేము ఒక నాటు ఆవును తెచ్చుకొని ఉంచుకున్నాము. ఈ నాటు ఆవు నుంచి లభిస్తున్నటువంటి ఆవు పేడ కానీ, ఈ ఆవు మూత్రంతో కానీ నేను దవజీవామృతము, ఘనజీవామృతము కషాయాలు తయారు చేసుకొని నా పొలానికి ఉపయోగించుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మొక్కకు ఎటువంటి జబ్బు రాకుండా, ఆరోగ్యంగా ఏ తెగులు పడకుండా చెట్లు బాగా మాకు ఉన్నాయి కాబట్టి పూలు బాగా దిగుబడి ఇస్తూ ఉన్నాయి. ప్లస్ నాణ్యత బాగుంది కాబట్టి మన బయట మార్కెట్లో మాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన దానివల్ల పూలు బాగా డిమాండ్ బాగుంది మాకు మార్కెట్లో. చామంతి ఎలా సాగు చేశానో మీకు ఇప్పుడు మీకు చెప్పి పంచుకుంటాను. నేను వేసవిలో లోతైన దుక్కి చేశాను చామంతి కొరకు. నేను వేసవిలో లోతైన దుక్కు చేసినందుకు గాను నాకు సేద్య డబ్బులు 3000 రూపాయలు నాకు ఖర్చు అయినవి. నేను చివరి దుక్కిలో 125 కేజీలు ఘనజీవామృతం వేశాను. దాని కొరకు నాకు 500 రూపాయలు ఖర్చు అయినది. ఈ చామంతి ఒక ఎకరానికి వచ్చి చామంతి మొక్కలు 12000 మొక్కలు ఎకరానికి అవసరమవుతాయి. అవి మనం నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకోవడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. అవి ఒక్కొక్క మొక్క వచ్చేసి మనకు రవాణా ఛార్జీలతో కలిపి 2 రూపాయలు పడుతుంది. అందుకు 12000 మొక్కలు గాను మనకు 24000 రూపాయలు మొక్కలు ఖర్చు అవుతుంది. చామంతి మొక్కలు నర్సరీ నుంచి ఇంటికి తెచ్చిన తర్వాత బీజామృతంతో మేము వేరుశుద్ధి చేసి నాటడం జరిగింది. మొక్కలు నాటిన 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అనేది మనమే సొంతంగా తయారు చేసుకొని డ్రిప్ ద్వారా మనం పారించడం జరిగినది. అది ఒక్కోసారి పారించాలంటే మనకు 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతవరకు మనము 6 సార్లు పారించినాము. 6 సార్లు గాను మనకు 1200 రూపాయలు మనకు ఖర్చు అయినది. నాకున్నటువంటి ఆవుతో సేకరించబడిన ఆవు పేడ, ఆవు మూత్రంతో నేను ద్రవజీవామృతాన్ని తయారు చేసుకోవడం జరుగుతున్నది. ఈ ద్రవజీవామృతం తయారు చేయడానికి ఒక బెల్లము, పప్పు దినుసుల పొడి కాబట్టి మనం కొనుగోలు చేయాల్సినది. ఒక డ్రమ్ముకు వచ్చి మనకు 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ద్రవజీవామృతం పారించడం వలన అధిక చెట్టు దిగుబడి, మొక్కలు, మొగ్గలు, పూలు కానీ బాగా ఉన్నవి. ఇవి మామూలు రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు కొట్టడం వలన పువ్వు నిలువ ఎక్కువ ఉండదు. ఈ ద్రవజీవామృతముతో పారించడం వల్ల పువ్వు బాగా గట్టిగా ఉంది. మనకు రవాణా కూడా బాగుంది. మన ట్రాన్స్పోర్ట్లు కూడా ఎక్కడ నలగడం లేదు రవాణాలో. మనకు బయట మార్కెట్లో ఈ పువ్వు బాగా గిరాకీ ఉంది. ఈ పువ్వుకు ఈ జీవామృతము వాడిన దాని వలన మొగ్గలు అనేకంగా రావడము, సైజు బాగా రావడము, కాడ బాగా దృఢంగా ఉండడము, చెట్టుకు ఎక్కడే కానీ తెగులు లేకుండా ఉండడము, చెట్టు చాలా ఆరోగ్యంగా ఉన్నది. చామంతి గాను దోమ ఆశించకుండా మొక్కలు నాటిన ఒక 20 రోజులకు పసుపు పల్లెలు అనేసి అమర్చినాము మేము. ఒక ఎకరాకు వచ్చేసి 30 అమర్చినాము. ఒక పసుపు పల్లె వచ్చి 15 రూపాయలు, దానికి గాను మనకు 450 రూపాయలు ఖర్చు అయినది. పొలం పైన ఈ పసుపు పల్లెలు అనేటి పెట్టడం వలన మనకు పైరు పైన ఉండే దోమలు అనేది దీనికి అతకపోయినాయి కాబట్టి మనకు దోమ నివారణ అనేది పూర్తిగా నివారణ అయిపోయినది.
చామంతిలో ఎక్కువగా మనకు ఆకుమచ్చ తెగులు అనేది సోకుతూ ఉంటుంది. దానికి మనము మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, మళ్ళీ 10 రోజులు వ్యవధితో ఒకసారి 2 సార్లు మనము పుల్లటి మజ్జిగను పిచికారి చేశాము. దాంతో మనకు చామంతిలో ఎక్కడే కానీ మనకు ఆకుమచ్చ తెగులు అంటూ పూర్తిగా నివారణ, ఎక్కడ కనిపించకుండా బాగా తోట నీట్గా ఉన్నది. ఈ పుల్లటి మజ్జిగ మనము వాడడానికి ఒక 100 లీటర్ల నీటికి గాను 6 లీటర్ల పుల్లటి మజ్జిగను మనము వేసుకొని ఒక 5 రోజులు బాగా పులిచిన తర్వాత స్ప్రే చేయడం జరిగింది. దానికి గాను మనకు 6 లీటర్ల మజ్జిగ అంటే 3 లీటర్ల పాలు అవసరము. ఆ 3 లీటర్ల పాలకు గాను మనకు లీటర్ 40 రూపాయలతో 120 రూపాయలు పాల ఖర్చు అవుతుంది. అది 2 సార్లు పిచికారి చేసిన వల్ల మనకు 240 రూపాయలు ఖర్చు అయింది. మామూలుగా చామంతికి మొగ్గ దశ నుండి మనకు పురుగు వస్తూ ఉంటుంది, పచ్చపురుగు అని ఎక్కువ ఆశిస్తుంది. దాని కొరకు మన పైరు చుట్టూ ఉన్న వ్యాపాకుతో మనము నీమాశ్రమని తయారు చేసి మొగ్గ దశ నుండి మనము 2 సార్లు నీమాశ్రమం పిచికారి చేసిన దానివల్ల తోటలో ఎక్కడైనా మనకు పురుగు అనేది లేకుండా నివారణ అయింది. మన పొలం చుట్టుకరమే ఎక్కువ ఆ వ్యాపారం దొరుకుతుంది కాబట్టి మనకు ఎటువంటి ఖర్చు కూడా ఈ నీమాశ్రమానికి అవసరం లేదు. మామూలుగా చామంతిలో ఎక్కువ కలుపు పడుతుంది. దానికి నాకు ఈ ఏడాది 15,000 రూపాయలు ఖర్చు అయినది. వచ్చే ఏడాది నుంచి నేను ఈ ఖర్చు కూడా డబ్బు తగ్గించుకోవడానికి నేను ఆచ్ఛాదం చేసి ఈ డబ్బు కూడా తగ్గించుకునేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ పొలంలో ఉన్న గడ్డిని మేము తోగేసి బయట పారేయకుండా ఇలాగైనా వేస్తే అది కుళ్ళి చెట్లకు ఎరువుగా వస్తుందని మేము బయట పారేయకుండా పొలంలోనే వేసేస్తాము. మనం ఒక 7 సంవత్సరాల నుంచి చామంతి సాగు చేస్తున్నాం కాబట్టి ఈ రసాయనిక ఎరువులతో రసాయనిక మందులతో సాగు చేశాము ఆ అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఇంత క్లారిటీగా మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడంతో ఈ సంవత్సరం ఇంత క్లారిటీగా పువ్వు గట్టితనం కానీ కాడ కానీ లాగ్ కానీ మన రవాణాకు 1-2 రోజులు మనం పంపు ఉన్నా కూడా ఏమీ కాకుండా బాగా ఉన్నది. పువ్వు బాగా గట్టిగా ఉన్నది కాబట్టి అనుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయం కింద చేసిన చామంతులు కానీ నీ అంతర పంటగా మటిక బెండ గోంగూర మిరప అన్నీ సాగు చేసుకున్నాను. మా ఇంటి అవసరాలకు కొనుగోలు మార్కెట్ పోయే అవసరం లేకుండా ఏ రసాయనిక మందులు రసాయనిక ఎరువులు లేకుండా నీటి శుద్ధమైన కాయగూరలు నేను మా ఇంటి అవసరాలకు వాడుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్లో మేము చామంతి సాగు చేసినప్పుడు ఎకరాకి వచ్చేసి 5 టన్నులు చామంతి దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం ఈ ప్రకృతి వ్యవసాయంతో చేసిన దాని వలన ఒక 500 టన్ను లేక 500 కేజీలు ఒక 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అనేక మొగ్గలు సైజు మొగ్గ సైజు కానీ పువ్వు సైజు కానీ కాడ లావు కానీ అన్నీ అధికంగా ఉన్నాయి కాబట్టి 1 టన్ను ఎక్స్ట్రా వస్తుందని నేను ఆశిస్తాను. ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేసిన దాని వలన 6 టన్నులు దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం మనము చామంతి నాటినప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే 6 నెలలు సమయం పడుతుంది. ఆ 6 నెలలు మనకు తోటలోనే పని ఉంటుంది, కరెంట్ వచ్చినప్పుడు మోటారు డ్రిప్పు అన్నీ చూసుకోవాలి కాబట్టి 6 నెలలు సమయం పడుతుంది. మనకు రోజుకు వచ్చి 200 రూపాయలు కూలితో పెట్టుకున్నా నెలకు 6,000 అవుతుంది. అట్లా 6 నెలలకు గాను మనకు 36,000 రూపాయలు మనము పని చేసిన దానికి మన కూలీగా అవుతుంది. దానికి మనం ఈ డబ్బు దీనికి వచ్చిన ఆదాయంలో ఆ 36,000 రూపాయలు పోను మీదింది మనకు ఆదాయం కింద చూసుకోవాలా. నేను ఈ సంవత్సరము ఈ ప్రకృతి వ్యవసాయం కింద ఈ చామంతి సాగు చేయడానికి గాను 1,15,190 రూపాయలు నాకు ఈ సంవత్సరం ఖర్చు అయినది. ఈ చామంతి దిగుబడి ఈ సంవత్సరము 5.5 టన్ను వస్తుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇప్పుడు మార్కెట్ బాగా ఉంది కదా, 100 రూపాయలు వరకు పోతున్నది. ఒకవేళ మార్కెట్ డౌన్ అయినా కూడా కనీసం మనకు 60 రూపాయలు చొప్పున పోయినా కూడా మార్కెటు ఈ 5.5 టన్ను కొరకు నాకు 60 రూపాయలు చొప్పున పెట్టుకున్నా కూడా 330,000 నాకు ఆదాయం వస్తుంది. 330,000 మనకు ఆదాయం వస్తుంది. దాంట్లో మనకు మొత్తము మొక్కలు నాటిన కానించి కోత కూలి కానీ కలుపు తీయడం కానీ మొత్తం 1,15,190 రూపాయలు మనకు పూర్తి ఖర్చు అయినది. నాకు ఈ ఖర్చు పోను 214,810 రూపాయలు నికర ఆదాయం వస్తుంది నాకు ఈ సంవత్సరం. ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేయమని చెప్పినప్పుడు
ఒక ఎకరా నేను ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన, ఒక ఎకరా నేను మామూలు రసాయనక ఎరువుల దాని వల్ల మేము సాగు చేసినాము. దానికి దీనికి డిఫరెన్స్ నేనే గమనించాలా, దాని దిగుబడి ఎట్టుంటుంది, దీని దిగుబడి ఎట్టుంటుంది, దానికి ఎలా తెగుళ్ళు పడతాయి, దీనికి ఎలా తెగుళ్ళు పడతాయని నేను అట్లా చేసినాను. ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన దానికి, రసాయన ఎరువులు ద్వారా చేసిన సాగు చేసిన దానికి డిఫరెన్సు, దీనికి ఎటువంటి జబ్బులు కానీ సోకలేదు, దానికి జబ్బులు సోకినాయి, అది ఎలా సోకినాయి, ఎలా దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఇప్పుడు వివరిస్తాను. ఈ రసాయన పద్ధతిలో సాగు చేసింది గాను ఇప్పటి వరకు మనము 4 సార్లు రసాయన ఎరువులు వేయడం జరిగింది. ఒక్కొక్కసారి రసాయన ఎరువులు వేయాలంటే 3600 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. అట్లా 4 సార్లు రసాయన ఎరువులు వేయాలంటే మనము 14400 రూపాయలు ఇప్పటికి రసాయన ఎరువులకే ఖర్చు అయింది. దీనికి ఈ రసాయన పద్ధతిలో సాగు చేసిందని గాను ఈ ఆకుమచ్చ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీనికి దానికి గాను ఒక్కసారి ఎకరాకు మనం పిచికారి చేయాలంటే 5000 రూపాయలు ఖచ్చితంగా దానికి ఖర్చు అవుతుంది. ఆ మాదిరి ఇప్పుడు నేను 8 సార్లు దీనికి పిచికారి చేసిన 40000 రూపాయలు ఖర్చు అయింది. అయినా మనకు పూర్తిగా జబ్బు నయం కాలేదు. పక్కన పొలంలో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన దాంట్లో ఎక్కడే కానీ మనకు ఒక కూడా ఆకుమచ్చ అనేది కనపరాదు. అదే పక్క పొలంలో మనము రసాయనిక ఎరువుతో సాగు చేసిన పొలంలో అయితే ఇన్నిసార్లు మనం పిచికారి చేసినా కూడా ఆకు తెగులు అనేది అర్ధ చెట్టుకు వ్యాపించి ఉంది. చూడండి, ఈ ఆకుమచ్చ తెగులు అనేది సోకడం జరిగితే ఏమైతుందంటే చెట్టు ఎదుగుదల ఉండదు. చెట్టు రోజు నానాటి క్షీణించిపోతుంది, కానీ డెవలప్మెంట్ కానీ ఎదుగుదల కానీ ఉండదు. ఇది చాలా నష్టం జరుగుతుంది. దిగుబడి అంత ఆశించినంత దిగుబడి కూడా రాదు మనకు. ఈ పచ్చపురుగు ఆశించడం వల్ల ఈ మాదిరిగా మనకు ఆకులు రంధ్రాలు చేయడము, ఈ మొగ్గల మీద రంధ్రాలు చేయడం వల్ల మనకు పంట చాలా నష్టపరిచేస్తాయి. ఈ పచ్చపురుగు ఆశించడం వలన ఈ మొగ్గలు బొక్కలు వేయడం వలన అది ఈ మొగ్గకు వచ్చేసి రంధ్రం వేసింది. ఇంకా ఈ మొగ్గ వచ్చేసి అది వికసించదు, ఆ మొగ్గ పనికిరాదు, చాలా నష్టం జరుగుతుంది. ఈ పచ్చపురుగు నష్టం చేస్తుంది. ఎన్ని రసాయనిక మందులు కొట్టినా అది నివారణ కాలేదు. మనం ఇంతవరకు ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసింది గమనించినాము, రసాయనిక పద్ధతి ద్వారా సాగు చేసింది గమనించినాము. అది గమనిస్తే ఎక్కడే కానీ తెగులు కానీ పురుగు కానీ దానికి సోకలేదు. అదే ఈ తోటలోకి వచ్చేదానికి తెగులు ఉంది, పురుగు ఉంది, అన్ని విధాలా ఇది ఖర్చు ఎక్కువ వచ్చింది. రసాయన మందులు ఎక్కువ కొట్టినాము, రసాయనిక ఎరువులు ఎక్కువ వేసినాము, కాబట్టి అన్నిటికీ మించిన డబ్బు ఖర్చు అయింది. కానీ పంట కూడా పెద్ద ఆశించినట్టే వచ్చిందని మనకు నమ్మకం లేదు. దాని ఖర్చు చూస్తే ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన ఎకరా చామంతి తోటకు 115190 రూపాయలు మాత్రం నాకు ఖర్చు అయింది. అదే రసాయనిక పద్ధతిలో సాగు చేసిన ఎకరా చామంతి తోట గాను 167400 రూపాయలు నాకు దీనికి ఖర్చు అయినది. ప్రకృతి వ్యవసాయం కింద చేసిన సాగుకు ఈ రసాయనిక ఎరువుతో చేసిన సాగుకు మన దిగుబడి 500 కిలోలు తగ్గుతుంది ఎకరాకు. మళ్ళా ఏమంటే ఆ దాని పూల రేటు కూడా 15 రూపాయలు తగ్గిపోతుంది. ఏమంటే అది ప్రకృతి వ్యవసాయం కింద చేసిన దానికిగాను పూలు మనము రవాణాలో గట్టిగా ఉంటాయి కాబట్టి దానికి బాగా డిమాండ్ ఉంది. ఇది రవాణాలో కొంచెం తట్టుకోలేదు కాబట్టి పువ్వు మెత్తపడుతుంది కాబట్టి 20 రూపాయలు మనకు పువ్వు రేటు తగ్గిపోతుంది. ఈ రసాయన పద్ధతిలో సాగు చేసిన దానికి 5 టన్నుల కంటే మించి దిగుబడి రాదు. 5 టన్నులు గాను 50 రూపాయలు పెట్టుకుంటే 250000 రూపాయలు ఆదాయం వస్తుంది. దాంట్లో ఖర్చులు పోను మనకు 82600 రూపాయలు మనకు నికర ఆదాయం వస్తుంది. అదే మనం ప్రకృతి వ్యవసాయం కింద చేసిన ఎకరా చామంతికి గాను 214000 రూపాయలు మన నికర ఆదాయం వస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఈ జీవామృతం అనేది పాటించడం వలన మన పొలంలో ఎక్కడ చూసినా ఈ వానపాములని వ్యాపించి మన పంట బాగున్నది. ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి ఈ రెండింటికి తేడాను గమనించినా కాబట్టి నేను ఇక నుంచి ఈ రసాయనిక వ్యవసాయాన్ని మానేసి నాకున్న పొలం మొత్తాన్ని ఈరోజు నుంచి నేను ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించాలని ఉన్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి నాకు తెలియజేసినందుకు ఈ వ్యవసాయ శాఖకు నా ధన్యవాదాలు.